పంచలేస్తేనే చిరాగ్గా ఉంటది. అదే నాన్ సింక్ లో పంచలేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చలాకి చంటి అలాంగ్ విత్ స్టీమ్. హలో, మనిషి బాగుపడాలంటే ఒక బిజినెస్ ఇంపార్టెంట్ అండి, అందుకే సెకండ్ హ్యాండ్ సేల్స్ నేనే అమ్ముతాను కొంటాను. అసలు నా బిజినెస్ ఉంటుందండి, ప్రపంచంలో ఎలాంటి పనులైనా సరే నా దగ్గర సేల్ అవ్వాల్సిందే. ఓపెనింగ్. హలో, హాయ్, ఏం చేస్తుంటావు? సెకండ్ హ్యాండ్ సేల్స్. కార్లు బ్రోకర్ అన్నమాట. మీరేం చేస్తుంటారు? పెళ్లి కాని అమ్మాయిలకి అబ్బాయిల్ని, అబ్బాయిలకి అమ్మాయిని సెట్ చేస్తుంటా. అది పెళ్లి కాని బ్రోకర్. కాల్ మీడియేటర్. మీకైతే మీడియేటర్, మాకైతే బ్రోకర్. నీ పక్కన బిజినెస్ పెట్టిన చెప్పుకోవాలి. నీకు షాప్ అద్దెకి ఇవ్వడమే ఎక్కువ మా వండర్ గారి చెప్పాడు. మీకేం కావాలి? కారు కావాలి, కష్టమైన బెల్ట్ ఫ్లిక్ పోటు పో. అదిరిపోయి పనులు అడగరనే సరే, మీ బడ్జెట్ ఒక 25 to 30 lakhs. 25 to 30 lakhs. ఎగ్జాక్ట్లీ. మా దగ్గర అదిరిపోయి పనులు సార్. మొన్నే మన హీరో యాజింగే లేదు, బెంచ్ బ్యాండ్ అమ్మేశారు సార్. సార్ ఎట్లా ఇప్పియండి సార్? మరి 2% నా కమిషన్. 3% తీసుకోండి. వెరీ గుడ్ సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి పేపర్లు గీపర్లు మాట్లాడి ఫోన్ తో మాట్లాడవచ్చు. ప్లీజ్ ప్లీజ్. ఏం చేసుకుంటావు? ఇప్పుడు కార్ మీద వెళ్ళాం అనుకో, ఒంటరిగా దిక్కుమాలి వెళ్ళాలి. పెళ్ళైందా? కాలేదు. పెళ్లి కాలేదా? నాకు ఓడిస్తారు సార్ పెళ్లి. నేను చెప్పింది విను, పెళ్లి చేసుకున్నావు అనుకో, హ్యాపీకి ఇద్దరు జంటగా వెళ్ళొచ్చు. అవును. ఆఫీస్ నుంచి బయటకు ఎలా వెళ్తుంటే మీ ఆవి హాయ్ ముద్దు పెడుతుంది. పైగా ఈ 25 lakhs కారు కట్నంగా తెప్పిస్తాం, ఇంకో 25 lakhs క్యాష్. అంతేనట? అవును సార్. ఫిక్స్ అయిపోయినా? ఫిక్స్. ఇప్పుడు ఆ బండి గురించి అట్టలేరండి. నిర్ణయం మార్చుకున్నా సార్, పెళ్లి చేసుకుంటా సార్, ఆ తర్వాత కారు కొట్టు. అదే సార్, నా దగ్గర మాట్లాడేది కదా సార్, 25 lakhs ఉన్నారు, 30 lakhs ఉన్నారు. లేదు సార్, నేను పెళ్లి చేసుకుంటా, నేను మగాని సార్. మీరు వెళ్ళి రెండు కలర్ ఫోటోలు తీసుకుని వచ్చండి. ఎలాంటి? నేను మగాని సార్. కస్టమర్ ని తీసేసుకున్నా. వ్యాపారం పెడితే సరిపోదు, ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ సరే. కానీ సొంత కారు ఉందా? ఉంది. ఇల్లు ఉందా? ఉంది. అది ఉందా? అదే అదే ఇంట్లో తల్లా ఉందని. లేదు. రెండు ఫోటోలు ఉంటే ఇవ్వచ్చుగా. దేనికి? అది ప్రొఫైల్. నా కస్టమర్ దగ్గర కోసం పళ్ళు రాలిపోతే పోతాం. ముందు అడుగు, మీకేం కావాలి? కారు కావాలి. చూసావా, కస్టమర్ రాది. మీకు ఎలాంటి పళ్ళు కావాలి? రోడ్డు మీద మంచి జమ్ జమ్ ఆడిపోవాలి కారు. జమ్ జమ్ అంటే సార్ మీ బడ్జెట్ ఎంత సార్? మీరు ఎంత ఇప్పించగలుగుతారు? అంటే ఒక 40 to 45 50 ఆ రేంజ్ లో. ఓకే. మ్యాటరీ అండి సార్, మన రాంచరణ్ గారు లేరు హీరో, ఆయన బండి పక్కగా తీసుకుంటాను. అదే సార్, ఆయన బండి కొంచెం 55 lakhs రేంజ్ లో ఆయన అమ్ముదామని నాకు చెప్పారు ఫోన్ చేసి. మీకు 1 crore rupees. ఓకేనా? నేను వెళ్ళి పేపర్ మాట్లాడేసి వస్తాను. తప్పకుండా. ఆయనతో ఫోన్ మాట్లాడాలి, ఒక 10 నిమిషాలు అట్టి అయినా ప్లీజ్. నేను కూడా మాట్లాడతాను. పర్లేదు పర్లేదు, మీరు ఇక్కడ ఉండండి. ఎలాగో బండి చూస్తున్నారు, ఆయన పేపర్ తో సంతకం చేసుకుంటారు. ఇంకోటారు సార్ కారు కొను. ఎందుకు సార్? ఆయన లాగా ఇంట్లో పెట్టుకోవాలి, పెళ్లి లేకుండా. కారు కొడుకోవచ్చు, కానీ నువ్వు ఇప్పుడు యుఎస్ వెళ్ళేటప్పుడు ఇలా ఎయిర్పోర్ట్ లో అలా మీ భార్యతో దిగుతూ ఉంటే అబ్బాబ్బా మా పనిగారు చూడండి పెళ్లి చేసుకుని వచ్చారని ఎంత గొప్పగా ఉంటుంది. చాలా గొప్పగా. కారు కన్నా పెళ్లి ఇంపార్టెంట్. మాట్లాడేసింది సార్, రామ్ చరణ్ గారు బండి మనకే అమ్ముతా. నా బండి దగ్గరకు వచ్చి అటెల్ తరించి మీరు. యాక్చువల్ గా మీ కాన్సెప్ట్ కంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇదైతే ఎవర్ లాంగ్ కదా అన్నా? కొత్త కారు లిస్ట్ తెచ్చాను. సార్ ఈ అమ్మాయి అప్సరసలా ఉంటుంది, చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? పారేపని బండి సార్. వేరే ఫోటో చూపించండి సార్. సార్ మైసూర్ మహారాజా వచ్చినా కూడా ఈ అమ్మాయి రిజెక్ట్ చేసింది, చేసుకుంటే ఎన్ఆర్ఐ చేసుకుంటానంటుంది, ఏమనిపిస్తుంది? అబ్బే ధనరాజ్ గారు తొక్కి తొక్కి విడిచిపెట్టిన బండి నా దగ్గర తీసుకొచ్చి మాది నేను ఎలాగైనా అంబేట్రా అంటే చూడడం లేరా అన్నాను. అయినా మీరు చూసారా చూడ ఎంత చండలంగా ఉందా? హెడ్ లైట్లు బాగున్నాయా? ఎవరు చెప్పారు హెడ్ లైట్లు బాగుంటాయి? అక్కడ బరుబులు బాగుండాలి. ఈ అమ్మాయి ఏంటంటే చేసుకుంటే ఎన్ఆర్ఐని చేసుకుంటాను అంటుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? వేంగడ్ 3 సార్లు వాడాడు ఈ బండి. ఏంటి ఈ బండి? నిజం. వాడు ఎంత చిన్నగా వాడాడంటే క్లచ్ మీద కాలేకి తొక్కి 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 రోడ్డు మీద పంచర్ అయిపోయింది బండి. ఎవరు పట్టించుకోవడం పట్టించుకోలేదు. నాకు కొంచెం గౌరవాలి ఫ్యామిలీ సార్. మంచి అమ్మాయిని చూపించండి సార్. ఈ అమ్మాయి డాక్టరు,
ఏంటంటే లండన్ లో చదువుకుంది, లండన్ నుంచి వచ్చింది, చాలా బాగుంటుంది, మీకు మంచి జోడి, చూడండి ఫేస్. ట్రాక్టర్ కి రీమోడలింగ్ చేసేది పెయింట్ చేశారు. ఇలాంటి బండ్లు ఎవరుకున్నాడు? అతి చండాలమైన బండ్లలో ఇలాంటి బండ్లు ఉన్నాయా? నువ్వు ఎప్పుడు తీసుకురా, ఎందుకంటే మంది ఒక దెబ్బలు ఉన్న బండి. కస్టమర్తో బిజినెస్ చేసుకోండి. కస్టమర్తో బిజినెస్ చేసుకోండి. జాగ్రత్తగా విను, మ్యారేజ్ బ్యూరోలో ఎవరు పెట్టలేని సిస్టమ్ పెట్టా, ఈ దెబ్బతో నీకు దిమ్మ తిరుగుతుంది. సార్ మన మ్యారేజ్ బ్యూరోలో లైవ్ డెమో ఉంది, అందరూ ఫోటోలు చూపిస్తారు, నేను డైరెక్ట్ ఫిగర్ ను చూపిస్తా. కుంకుమవతి ఇప్పుడు చెప్పండి ఈ అందమైన ఫిగర్ ఎలా ఉందో. కస్టమర్ అడిగేది ట్రాక్టర్ రా, క్వారీ బండ్లు కాదు. ఈ అమ్మాయి కొంచెం లావుగా ఉంది ఒప్పుకుంటా, కానీ నెక్స్ట్ వచ్చే అమ్మాయి ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాలకు అందగత్తే, కానీ మీకు ఇస్తాను సార్ 10% కమిషన్ ఇవ్వాలి. అమ్మ పసుపు కన్యా. ఈ అందగత్తెని చూస్తుంటే మీకే అనిపిస్తుంది ఒరే కస్టమర్ అడిగేది మార్చిక రా, మార్చిన బ్యాన్ కాదు, మార్చిన బ్యాన్ ఎర్ర పెయింట్ వేసిన అంటారా మార్చికారు అయిపోదిగా. టైర్లు బాగుండాలి, హెడ్ లైట్లు బాగుండాలి, బంపర్ బాగుండాలి, సెకండ్ హ్యాండ్ బంపర్ వేసి మళ్ళీ చక్రం చేసి పారిపోయిన బండ్ల నుంచి తీసుకొచ్చి దాని మీద అతికిచ్చి ఆటో కన్సల్టెన్సీలు పెట్టి అమ్మేస్తారు. అది బండ్లు ఎప్పుడు కొనుక్కోకూడదు. మా ఫెసిలిటీ ఏంటంటే మీరు అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడచ్చు. వీడు మనం ట్రైనే చూసుకోవచ్చు అన్నాడు బండి. ఈ మాట అది చెప్తా, దీని జాతకం చెప్తా. మీరు ఎక్కడ ఉంటారు? పంజాగుట్టి సెంటర్. పంజాగుట్ట మూడుసార్లు చూసా నీ బండి. రాత్రి 9 తగిలిగేసింది అబ్బాయి. ఎప్పుడెప్పుడో ఆడేసాడు. మగతో బండి కొంటుంది. మంచి సంబంధం చూడండి. అదేంటండి భాస్కర్ గారు కస్టమర్ అయిపోయాడు. ఏం చేస్తా ఉండి, పక్కన దర్దికోటి కంపెనీ ఏడ్స్ వచ్చింది కదా, మళ్ళీ మనకు గొడవలు ఎందుకు? పక్క పక్క నీకు ఎలాగ పెళ్లి కాలేదు అంటున్నావు. వీళ్ళిద్దరు ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, యుఎస్ ఒకటి అమెరికా. ఏం పేరు నీది? కుంకుమ ఒత్తి. బ్రహ్మాండంగా లేదు సార్ నాడు. మాతడుపు కాలా అమలాపురంలో జీళ్ళు అమ్ముకుని తేను కదా నువ్వు. 20 రూపాయలు పెడితే 30 రూపాయలు కమ్మా నువ్వే కదా. పళ్ళు కాలిపోతే ఏంటో చేయాలి. అక్క డూప్లికేట్ కానీ చెల్లి మాత్రం ఒరిజినల్ ఫ్రమ్ అమెరికా. అమెరికా దాని జాతకం కదా. దాని ముందు ఓకే. ఏం పేరు? టీకే. అంటే పసుపు కన్య. పసుపు కన్య. యా. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్? యా. అంటే ఏంటో? టిక్ 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 టిక్. ఎవరు? అమెరికా. అమెరికాలో ఎక్కడ? అమెరికాలో అమెరికానే. యు వాట్ ఇస్ నేమ్? చిన్న పేరు సెంటని. యు నో మ్యారీడ్ మీ? నీ మ్యారీ? యా. మ్యారేజ్ చేద్దాంలే, ఏది ఇట్ని జరిదాక నడుచురా. ఎంత? అబ్బా అయ్యా అయ్యా అయ్యా, 30 రూపాయలు నేను అమ్ముతాను, అది 70 రూపాయలు ఉంటది, నాతోనే కొనుక్కొని పుణ్యం ఉంటుంది. మార్కెట్ లో గిలిగిచ్చుకాయలు జీళ్ళు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి అమెరికా యుఎస్ కుంకుమవతి సాఫ్ట్వేర్. ముందే మీ ఇద్దరు మాట్లాడతాను నేను. ముందే మీరు అట్లే ఉండండి, మీరు అట్లే ఉండండి. అమెరికా. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయక, పెద్ద పాపకేమో పైన కాస్త పెద్దదాయక. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయక, పెద్ద పాపకేమో పైన కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా ఆగలేకపోతున్నా. నాకైతే బాగా నచ్చిన డైలాగ్ ఇప్పుడు చెప్పాను కదా, కస్టమర్ అడిగింది మారుతి కార్ అయితే మార్చిరి వ్యాన్ తీసుకొచ్చారు అనేది, అది మాత్రం భలే ఉంది. అందరు సూపర్ గా చేశారు. నైస్ థాట్ బాబు సార్. థాట్ మంచి థాట్. నేనైతే సరదాగానే చేశా. రెండు కన్సల్టెన్సీస్ పెట్టి క్లాష్ ఆఫ్ డైలాగ్స్ వల్ల వచ్చే ఫన్ జనరేట్ చేయడం ఇస్ గుడ్ థాట్. థాంక్యూ సార్. బాగా చేసాం.